మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్సనిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిషాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి, కేవలం అవే కాదు. మనకి జ్యోతిషశాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్లో లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్, వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతకచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈరోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనవస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశిలో జన్మించారు, కానీ కర్కాటక లగ్నంలో అసలు ఎందుకు జన్మిస్తారు, అసలు ఏమిటి దానికి అధిపతి ఎవరు అంటే దీని 4వ లగ్నాన్ని కర్కాటక లగ్నం అంటారు. 1, 2, 3, 4 చాలామంది కర్కాటక లగ్నంలో జన్మిస్తే దానికి ఏవేవో చెప్తుంటారు అపోహలు లాంటివి, కానీ అసలైనటువంటిది ఏమిటంటే చెప్తాను చూడండి. కర్కాటక లగ్నంలో మీరు జన్మించారంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, స్పాంటేనియస్గా స్పందించే ఇది ఉంటుంది. చంద్రుడు లగ్నం కాబట్టి మూమెంట్ ఉంటుంది, ఎక్కువ మూమెంట్ తిరగడం అది ఉంటుంది. అయితే ఈ చంద్రుడు గనక పాడయ్యాడా మీ జన్మజాతకంలో లగ్నం స్పాయిల్ అయింది అంటే ఏమవుతుంది, ఇదే చంద్రుడు ఏ రాహువుతో కలిసో, పాప గ్రహాలతో కలిసో, పాప కత్తిరిలో ఉండో, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అని అనుకుంటే ఫైన్, లగ్నంలో చంద్రుడు స్ట్రాంగ్, తన ఓన్ హౌస్లో ఉన్నాడు, మెంటల్లీ స్ట్రాంగ్. అయితే ఇది ఎంతవరకు మెంటల్లీ స్ట్రాంగ్, ఆ ప్లానెట్ ఉండే పొజిషన్ వరకే గుర్తుపెట్టుకోండి. ఆ ప్లానెట్ పొజిషన్ పాడైందా, లగ్నము దశమం కూడా పాడైందా, అయిపోయింది ఇంక అక్కడ. అంటే దీన్ని మరి ఎట్లా అభివృద్ధి పరుచుకోవాలి అవి కూడా చెప్తానండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లగ్నానికి అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాము, అండ్ ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారని చెప్పుకున్నాము. ఈ చంద్రుడికి గనక ధనయోగం కూడా కనెక్ట్ అయితే వీళ్ళు ఒక దగ్గర ఉండకుండా ఎక్కువ తిరగడం ద్వారానే వీళ్ళ లైఫ్ అద్భుతమైన స్టేజ్కి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాదు, చంద్రుడికి అసలు ఎక్కడా కూడా శుభగ్రహం కనెక్ట్ అవ్వలేదు, పాపగ్రహాలే కనెక్ట్ అయ్యాయి, అక్కడ ఆ వ్యక్తి బాగా డిప్రెస్ అయిపోతూ ఉంటాడు, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. సహజంగా మనం ఏ లగ్నంలో పుట్టినా చంద్రమా మనసో జాత అని చెప్పి వేదం యొక్క వేదంలో చెప్పబడింది కాబట్టి, మనం గనక చంద్రుడి యొక్క స్థితి చూసుకొని బాగుంది అంటే మీరు ఇంకా ఏమి టెన్షన్ పడక్కర్లేదు. పాడేయాలంటే మీరు మెడిటేషన్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ మెడిటేషన్ చేస్తున్నారు, మీ చంద్రుడి యొక్క స్ట్రెంగ్త్ చాలా పెరుగుతుందండి, చాలా అంటే చాలా పెరుగుతుంది రెగ్యులర్ మెడిటేషన్ కనుక చేస్తూ ఉన్నట్లయితే. అలాగే గోవుకి బియ్యము పిండి తినిపించడం, బెల్లంతో కలిపిన బియ్యం పిండి తినిపించడం ఇవి చేస్తూ ఉండండి. ప్లస్ మీ ఇంట్లో వాయువ్య దిశ, చంద్రుడికి వాయువ్యం, వాయువు అంటే ఎటు అంటే ఇప్పుడు మీరు తూర్పు అనుకోండి, ఇటు మనం చూస్తున్నది సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ మూల ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, మన ఎడం చేతి మనం ఇంట్లో నిలబడి ఉండగా సూర్యుడు ఉదయిస్తున్నటువంటి తూర్పు కనుక అయితే అది తూర్పు అవుతుంది, ఇది పడమర అవుతుంది, ఇది ఉత్తరం అయితే ఈ ఉత్తరానికి పడమరకి మధ్య భాగాన్ని వాయువ్యము అంటారు. అలాగే ఈ తూర్పుకి దక్షిణానికి మధ్య భాగాన్ని ఆగ్నేయము అంటారు, గుర్తుపెట్టుకోండి.
అలా ఈ వాయువ్య భాగంలో కనుక మీరు వాయువ్యం తగ్గడము పెరగడము అలా జరిగినప్పుడు ఏమవుద్దంటే, కొన్ని ఇళ్లలో ఏం చేస్తారంటే అక్కడ గేట్ వచ్చినప్పుడు ఆ పిల్లర్ని తీసుకెళ్ళి బయటకు వేస్తారు, కొంచెం సేమ్ ఈక్వల్గా కాకుండా. అలా ఎప్పుడైతే మీరు పిల్లర్ని బయటకు వేసారో అది వాయు దోషం ఏర్పడింది. ఏముంది, మానసిక స్ట్రెస్, మనిషి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడండి, మనసు అస్సలు మనసులో ఉండట్లేదు, అది ఏదో అయిపోతుంది, ప్రతిసారి ఏదో గాబరా గాబరాగా ఉంది, ప్రతిదానికి గాబరా పడుతున్నారు అంటే ఇట్స్ వెరీ క్లియర్ వాయువ్య దోషం ఏర్పడింది. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ చంద్రస్థితి బాగోలేదండి, నేనేం చేయాలి, నేను ఎప్పుడు ఎమోషన్ అయిపోతున్నాను లైఫ్లో అని అన్నప్పుడు, చంద్రుడు మీ జన్మజాతకంలో చంద్రుడు పాడైనా చంద్రలగ్నమైనా ఇలా కర్కాటక లగ్నంలో పుట్టినా అది ఇస్తుంది. ఏది పాడైతే మీకు దగ్గరలో శివాలయాలు కనుక ఉన్నట్లయితే చక్కగా వెళ్ళి అక్కడ పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి స్వామివారికి. అదేవిధంగా పాలు పెరుగు తేనెతో కూడా అభిషేకం చేయండి. అమ్మవారి ఆలయాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి కూడా పాలతో ఆ శ్రీయంత్రం మీద మనకి ఉంటుంది కదా, వాటి మీద అభిషేకం చేయించుకోవాలి. ఇట్లాంటివి చేయండి. మెయిన్గా వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మెడిటేషన్, లేదా తెల్లటి గోవులకి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తినిపిస్తూ ఉండడం, లలితా సహస్రనామాల్లో ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయడం, లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయడం, ఇవి చేయండి. ఇవి కనుక చేశారు అంటే ఈ లగ్నంలో పుట్టారు, మీకు ఖచ్చితంగా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతిదీ ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా అప్పుడు చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నారు, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః ఇది చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమండి, నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి, నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాసుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, కానీ ఆ గృహంలో ఉండే వాసుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని అయి నమః చేసుకోవచ్చు, లేదా దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణం చేసుకోండి. అలా కాదండి, నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయి నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఏమండి, ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందు కదలట్లేదు, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. అలా కాదు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి, లేదా సింజాని మని మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారికి. లేదండి, నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కూజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో, అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది, మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాలి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము క్యారెట్లు గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి, లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా
మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే, పితృదేవతలకు కూడా చేయడం అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అది కాక మనకి ఇప్పుడు మహాలయపక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.